భక్తులకు భగవంతుడు అనే కార్యక్రమం కింద ఈ నెల 28వ తేదీన ఆదివారము ఉదయం 9 గంటల నుంచి అన్నవరం దేవస్థానం వారిచే చేస్తున్నటువంటి వ్రతాలు కళ్యాణము ఈ కార్యక్రమాల కింద చాలామందికి చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫోన్లు చేస్తూ ఉన్నారు, పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజున మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ముందు రోజున ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మేము ఆ డెకరేషన్ ఏర్పాట్లలో ఉంటాము. దయచేసి మీరందరూ కూడా ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకుండా ఉంటే, చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేస్తే అక్కడ మా కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పేర్లు నమోదు చేసుకోండి. రెండు రకాలైన కౌంటర్లు ఉంటాయి. ఒకటి విరాళాలు 1100 రూపాయలకు తగ్గకుండా ఇచ్చేవాళ్ళకి ఒక కౌంటర్ ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు నేరుగా ఎలాంటి విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా అక్కడ పేరు నమోదు చేసుకోవచ్చు. వాళ్ళందరికి కూడా ఒక సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ వస్తువులు కానీ పూజా ద్రవ్యాలు కానీ అన్నీ కూడా ఒకే రకమైనవి ఇస్తాము. విరాళాలకు పే చేసే వాళ్ళకి, విరాళాలు పే ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి అందరికి కూడా ఒకే రకమైనటువంటి భావంతో చూస్తాము. అందరికీ భోజన వస్తువులు, అన్నప్రసాదాలు, ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా ఎందుకు నమోదు చేసుకుంటున్నామంటే, ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో, ఎంతవరకు టేబుల్స్ చైర్స్ వేయగలుగుతున్నామో అంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతాము. అందుకని మీరందరూ కూడా ముందు రోజున అక్కడికి వచ్చేసి మీ పేర్లు నమోదు చేసుకొని, నిజంగా పూర్తిగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళైతే దయచేసి మీరు అక్కడ వచ్చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోండి. అక్కడ ఒక రసీదు ఇస్తారు, దాని ప్రకారం మీ సీట్లలో మీరు కూర్చోండి. అదేవిధంగా ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు, ఎందుకంటే మీరందరూ కూడా తలా ఒక హెల్ప్ చేస్తేనే మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహించగలం కాబట్టి 1100 అంత మించి ఏదైనా సరే ఆ వస్తువులు రూపేణ కానీ, ధాన్యం రూపేణ కానీ, పండ్లు ఫలాలు, టెంకాయలు, బ్లౌజ్ పీస్ ఏదైనా సరే మీరు ఇవ్వదలుచుకుంది ఇవ్వండి. అందరికి కూడా పూజా ద్రవ్యాలన్నీ ఇస్తాము. దయచేసి 500 మంది వాలంటీర్స్ని పెడుతున్నాము. మెడికల్ క్యాంప్ ఉంటుంది, అక్కడనే అంబులెన్స్ ఉంటుంది. పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ టేబుల్ చైర్స్ వేస్తున్నాము. స్వామివారి మేమంటో దగ్గర నుంచి అన్ని వస్తువులు ఇస్తున్నాము. వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి లోపం లేకుండా ఉంటుంది. అందరూ దూరం నుంచి చూడగలిగినటువంటి విధంగా ఫ్లడ్ లైట్స్, లైట్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. హైట్లో దేవుణ్ణి ఏర్పాటు చేస్తున్నాము. విగ్రహాలు, అన్నవరం నుంచి వచ్చే విగ్రహాలు దర్శించుకునేటువంటి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఈ సోషల్ మీడియా ద్వారా దీన్ని తెలియజేసి ముందు రోజు అక్కడికి వచ్చి పేర్లు నమోదు చేసుకోమని చెప్పండి. అదే రోజున వచ్చినా కానీ ఒక 2-3 గంటల ముందు వస్తే అవకాశం ఉంటే వాళ్ళకు కూడా మేము తప్పకుండా కల్పిస్తాము. పూజలో కూర్చొని వాళ్ళు వేల మంది దర్శనం చేసుకోవడానికి, అన్నప్రసాదాలకి, తీర్థప్రసాదాలకి ఏ లోపం లేకుండా అందరినీ మంచిగా చూసుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా, మిగతా భక్తులు కూడా మీ మీడియా ద్వారా తెలియజేయండి.